తెచ్చుకోవట్లేదండి అని అనుకుంటున్నారేమో, మీరు కూడా దేవునికి కావాలి, మీరు కూడా దేవుని కొరకు వాడబడగలరు నిశ్చయంగా. ఒక సహోదరి, ఆమె దృష్టిని కోల్పోయింది. షీ వాజ్ బోర్న్ బ్లైండ్, ఒక పుట్టు అంధురాలిగా ఆమె పుట్టింది. అయితే ఆమె జీవితంలో పెరుగుతూ ఉండగా రక్షణ పొందిన తర్వాత ఒక ఆశ వచ్చిందంటండి. ఆశ ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే ఆమె ఇంటింటికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఆమె కనీసం ఒక స్కూల్కి వెళ్ళి కూడా చదువుకోలేదు, ఇంటికే పరిమితం అయిపోయింది తనకున్న ఆరోగ్య సమస్యను బట్టి, లిమిటేషన్ని బట్టి. అయితే ఆమెకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. అదేంటంటే ఆమెకు ఒక పెంపుడు పిల్లి ఉండేదంటండి. పెంపుడు పిల్లి ఉండేదంట. ఒకరోజు ఏం చేసిందంటే ఆ పెంపుడు పిల్లికి దాని మెడకి కరపత్రాలు కట్టి ఒక్కొక్క ఇంట్లో వదిలి రమ్మని దానికి ట్రైనింగ్ ఇచ్చిందంటండి. ఆమె పెంపుడు పిల్లి మెడకి కరపత్రాలు కట్టేసి దాన్ని ఒక్కొక్క ఇంటికి, మామూలుగా పిల్లులు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి తిరుగుతూనే ఉంటాయి. సో ఈ పిల్లిని దేవుని మెసెంజర్గా ఆమె ట్రైన్అప్ చేసి దాన్ని వాడడము ప్రారంభిస్తే ఆమె చనిపోయే సమయానికి ఆమె పంపిన ఆ కరపత్రికల ద్వారా దాదాపు 300 మంది ప్రభు దగ్గరకు వచ్చారంట. హల్లెలూయా. ఇఫ్ అ బ్లైండ్ ఉమెన్ హూ హ్యాడ్ సో మెనీ లిమిటేషన్స్ కుడ్ సేవ్ సమ్ సోల్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వై నాట్ యు అండ్ ఐ? ఒక అంధురాలిగా ఉన్న ఆమె ఒక దివ్యాంగురాలే దేవుని కొరకు 300 ఆత్మలను సంపాదిస్తే అన్నీ ఉన్నాయి, బాగానే చక్కగా ఉన్నాయి. మనం దేవుడి కొరకు వాడబడలేమా? ఖచ్చితంగా దేవుని కొరకు వాడబడాలి, వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.